రామకృష్ణ రెడ్డి గారు, ఏంటి అనపర్తి నియోజకవర్గ ప్రజానీకానికి ఏం తెలియజేస్తారు రేపు 2024 ఎన్నికల్లో ఎందుకు మీకు ఓటేయాలి, మీరు ఏం చెప్తారు? ఒక్కటే సార్, మూలారెడ్డి గారు అభివృద్ధి ఎజెండాతో ముందుకెళ్ళేవారు ఎప్పుడు. ఓకే, ఆయన హయాంలో జరిగిన రోడ్స్ డెవలప్మెంట్ కానీ, అంటే ఆ రోజుకి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనే నాయకులు లేని రోజు అది. రామారావు గారు వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రామారావు గారి టైంలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాన్సన్ట్రేట్ చేసిన లీడర్ మూలారెడ్డి గారు. రోడ్స్ వెడల్పు చేయడం, కొత్తగా బ్రిడ్జెస్ ఫామ్ చేయడం, ఇట్లాంటివన్నీ చేసి డెవలప్మెంట్ మీద ఎక్కువ కాలనీస్ ఎక్కువ చేసి ఇవన్నీ చేశారు. అదే ఎజెండాతో నేళ్ళ 14-19 హాస్పిటల్స్ డెవలప్ చేయడం కానీ, రోడ్స్ డెవలప్ చేయడం కానీ, పాలిటెక్నిక్ కాలేజీ కూడా ఏదో పెట్టినట్టు విపరీతంగా చేసామండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గొల్లలమావడ అని ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ గవర్నమెంట్లోని జరగనంత డెవలప్మెంట్ చేసాం ఆ విలేజ్లో. చేస్తే ఆ విలేజ్లో ఒక రోడ్డు ఫామ్, సీసీ రోడ్డు చేసాం ఎక్కడో నరసరావుపేట కాట్రావులపల్లి అని, టోటల్గా 14 crores చేసాం. ఈ విలేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ మధ్యలో ఒక చోట సింక్ అవుతా ఉంది రోడ్డు, అక్కడ రిటైనింగ్ వాళ్ళు అడిషనల్గా కట్టాల్సి వచ్చింది, ఎస్టిమేట్లో లేనిది. సో వర్కింగ్ ఎస్టిమేట్ వేసి ముందు అది కట్టేసేయండి, ఆ చివరికి మరలా అడిషనల్గా ఇస్తామన్నాం. 50 lakhs షార్టేజ్ వచ్చింది, 50 lakhs మరలా ఇచ్చేస్తాం ఫండ్స్. ఓకే, టెండర్ అయిపోయింది. ఓకే, ఏజెన్సీ ఫిక్స్ అయిపోయింది. ఓకే, గవర్నమెంట్ మారింది, వచ్చి క్యాన్సిల్ చేశారు. ఇప్పటి వరకు ఆ 50 lakhs వరకు పూర్తి కాలేదు సార్. మొత్తం 14 crores ఖర్చు, 14 crores మేము ఖర్చు పెట్టి చేస్తే ఆ రోడ్డు 50 lakhs అట్లాగే మిగిలింది. ఇట్లాంటిది కోకోలలు సార్ ఎగ్జాంపుల్. ఓకే, 2018 అక్టోబరు సెప్టెంబర్లో నేను మరలా 100 crores డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ శాంక్షన్ ఇచ్చాను. ఓకే, అవన్నీ టెండర్స్ అయిపోయి కొన్ని వర్క్స్ స్టార్ట్ అయ్యి కొన్ని వర్క్స్ స్టార్ట్ కాకుండా ఉన్నవన్నీ క్యాన్సిల్ చేశారు వెళ్ళిచ్చి. అంటే అప్పుడు సత్యనారాయణ రెడ్డి గారు కెనాల్, ఆ కెనాల్ మీద అప్పుడు కెనాల్ రోడ్డు దాని మీద యాత్ర చేయడం కూడా జరిగింది. అదేంది, అదేమైంది, అది కంప్లీట్ అయిందా? అసలు కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయలేదు సార్. అప్పుడు మీరు చేయలేదు, ఆయన యుద్ధం చేసినట్టున్నారు, దాని మీద యాత్ర చేసినట్టు రోడ్డు ప్రమాదం జరుగుతుంది, డాక్టర్ గా నాకు బాధేస్తుంది కూడా. పాదయాత్ర చేశారు, పాదయాత్ర అప్పుడు ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి వచ్చింది టెండర్. ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి వస్తే వాళ్ళు అన్ఫినిష్డ్గా వదిలేశారు, వదిలేస్తే ఈయన పాదయాత్ర చేశాడు. యాక్చువల్గా మీకు తెలియంది కాదు, ఒక మెయిన్ వర్క్ జరుగుతున్నప్పుడు దాంట్లో ప్యాచ్ వర్క్ చేయడానికి కానీ మెయింటెనెన్స్ చేయడానికి కానీ ప్రయోజనం ఉండదు. అవును, కానీ పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ఒక 4-5 సార్లు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళా, వాళ్ళకి ప్రెజర్ పెట్టేవారు వర్క్ స్టార్ట్ చేయండి. రాయపాటి సాంబశివరావు గారు ఆ టైంలో కంపెనీ వదిలేశారు, కంపెనీ ఇది డోల్డ్రమ్స్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు స్టార్ట్ చేయట్లేదు, కల్వర్ట్స్ ఎక్కడికక్కడ ఓపెన్ చేసి వదిలేశారు. ఓకే, దానివల్ల యాక్సిడెంట్ జరగడం, పబ్లిక్ చనిపోవడం ఇదంతా జరుగుతుంది. ఓకే, అప్పుడు R&B ఇంజనీరింగ్ చీఫ్గా ఒక జగన్నాథరావు గారు అని నాకు కొద్దిగా ఫ్రెండ్, ఆయనతో ఒక 3-4 దఫాలు డిస్కస్ చేశా, ఎట్లా చేయాలి దీన్ని, ఏదో విధంగా సొల్యూషన్ తేవాలి నాకు. అట్లా ఆలోచించి ఆయన ఏమన్నాడంటే, ఇది మా పర్వీలో లేదు, సీఎం గారు స్పెషల్ పర్మిషన్ ఇస్తే మేము ప్యాచ్ వర్క్ చేయగలుగుతాం. ఓకే, అది మీరు సీఎం గారు నొప్పించండి. ఓకే, అప్పుడు నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇది పరిస్థితి, వాళ్ళు చేయట్లేదు, పబ్లిక్ సఫర్ అవుతున్నారు, మీరు స్పెషల్ పర్మిషన్ ఇస్తే వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తారు, అంటే ఇద్దాం దానికేముంది చేద్దామన్నారు. జగన్నాథరావునికి ఫోన్ చేయండి అన్నారు. లక్కీగా ఆయన అనుకోకుండా అక్కడ ఉన్నాడు, పిలిచారు. పిలిస్తే ఇస్తాం సార్, ఎస్టిమేట్ ఇస్తాం, మీరు శాంక్షన్ ఇస్తే అన్నారు, ఇవ్వండి అన్నారు. 9 crores ఇచ్చారు, ప్యాచ్ వర్క్ 9 crores చేయించాం, బ్రహ్మాండంగా చేయించాం, కల్వర్ట్స్ మిగిలిపోయినాయి. అప్పుడు అయ్యన్నపాత్రుడి గారు R&B మినిస్టర్కి వచ్చారు, పంచాయతీరాజ్ నుంచి R&B వచ్చారు. ఓ రోజు ఆయన తీసుకెళ్ళి కల్వర్ట్స్ పొజిషన్ అంతా చూపిస్తే ఆయన 2.5 crores ఇచ్చారు. మొత్తాన్ని కంప్లీట్ చేసి కల్వర్ట్స్ కంప్లీట్ చేశాం, మొత్తం మీద స్మూత్ రైడింగ్ వెళ్ళేలా చేసాం. అప్పుడు ఈయన ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు, ఈ 9 crores సాధించాను నేను. ఓకే, 9 crores నేను సాధించానని చెప్తున్నాడు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నాడు ఆయన, సాధించాడు. ఇవాళ అధికార పక్షంలోకి వచ్చి కనీసం 9 lakhs కూడా ప్యాచ్ వర్క్ చేయాల, 9 lakhs కూడా ఖర్చు పెట్టాల, మాట్లాడితే నా సొంత డబ్బులతో చేస్తానంటాడు. మా పక్క కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి సార్, అటు రాజానగరం అవనివ్వండి, లేకపోతే ఇటు కొత్తపేట అవనివ్వండి, లేకపోతే కొన్ని కాన్స్టిట్యున్సీలో ప్యాచ్ వర్క్లు జరుగుతున్నాయి, ఎక్కడో చోట కొన్ని రోడ్లు జరుగుతున్నాయి. అందుకని ఎమ్మెల్యే గారు పోయి సీఎం గారిని అడిగి చేరారా ఏంటి అంటే, ఆయనకి ఆ సమర్థత లేదు సార్. ఓ, ఆయనకి ప్రాక్టీస్ ముఖ్యం. ఓకే, మధ్యాహ్నం వరకు ప్రాక్టీస్ చేయాలి. ఎంతో కొంత కళ్ళ చూడకపోతే
మేడం ఊరుకోదు. ఓకే, మధ్యాహ్నం వరకు లెక్క అయిపోవాల్సి, ప్రాక్టీస్ చేసి ఆ లెక్క అప్పచెప్పాలి, ఆ తర్వాతే రాజకీయం. అప్పుడే రాజకీయంలో వచ్చే డబ్బు వేరు అనుకోండి. అందువల్ల ఈయన ఎవరి దగ్గరికి పోడు, ఎవరిని అడగడు. ఏ సందర్భంలో అయినా సీఎం గారిని కలిసినా ఈయన అభివృద్ధి గురించి చెప్పడు. నా మీద కంప్లైంట్స్, నా మీద ఎంక్వైరీలు, నా మీద కేసులు, అదే మాట్లాడతారు. ఇటీవల కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు అంతకాలం సత్యసూర్యనారాయణ రెడ్డి గారి గురించి మాట్లాడతాం, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు జగన్ గారి గురించే మాట్లాడతాం. అంతే, ఇదిగో మిమ్మల్ని ఇలా దూషిస్తున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు, క్లిప్పింగ్స్ అన్ని తీసుకెళ్ళి వీటి మీద కేసు పెట్టండి అని అడగడం. కానీ ఎంతసేపు నన్ను టార్గెట్ చేయండి, నన్ను టార్గెట్ చేసే దానిలో 50% చేస్తే ఆయన డెవలప్ చేసేవాడు, నియోజకవర్గం బాగుండేది. అందువల్ల ఇవాళ డెవలప్మెంట్ లేదు సార్ నియోజకవర్గంలో. జగన్ గారు గవర్నమెంట్లో ఏ వెల్ఫేర్ స్కీమ్స్, నవరత్నాలు అనే కార్యక్రమం జరుగుతుందో అది తప్పించి అదర్ దాన్ దట్ ఏమీ జరగల. ఓకే, ఇంకేం లేదు. అంచేత మేము డెవలప్మెంట్ అనే సింగిల్ కాన్సెప్ట్తోనే రేపు ఎన్నికలను ఫేస్ చేస్తాం. ఓకే, 14-19 ఏం చేశాను, 19-2024 ఏం జరిగింది, ఓకే, రేపు మరలా మేము చెయ్యాలి. ఓకే, అంటే